భక్తివర్ణ ప్రాక్షకుల శుభోదయం నాలుగు మూడు రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చంద్రమాన శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొనమా శుక్లపక్ష ద్వాదశి శనివారం ఈరోజు ద్వాదశి పదకొండు గంటల యాభై తొమ్మిది అంటే పన్నెండు గంటల వరకు ద్వాదశి ఇవాళ ఇబ్బంది ఏం లేదు శనివారం అలాగే పుష్యమీ నక్షత్రం రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఈరోజు అయితే లేదు దుర్ముహూర్తం అయితే ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉదయ దుర్ముహూర్తాలు సూర్యోదయం ఆరు ఇరవై ఒకటి సూర్యాస్తమయం ఆరు మూడు అమృత ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం అలాగే శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు ద్వాదని ఏకాద ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ద్వాదశ పారాయణ పన్నెండు గంటల లోపుగానే ద్వాదశ పారాయణ పూర్తి చేసుకోవాలి పూర్వభద్ర కార్తీ ఈరోజు ప్రారంభమవుతోంది ద్వాదశి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఈరోజు సంక్షిప్త రామాయణంలో ఎలా చెబుతున్నారో చూద్దాం కూచంతం రామ రామేది మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత వందే వాల్మీకి ప్రవిషంతో మహారణ్యం రామో రాజీవలోచన విరాద రాక్ష శరంగదర్శ సుతిక్షం చాపగస్త అగస్యం భ్రాతరం తదస్యవచనా జగ్రేహంద్రశరాసనం కట్గచ పరమ ప్రీత తృణీచక్షయ సాయగం వెంటనే దండకారణ్యంలో చెరడాన్ని నిశ్చయించుకొని సావధానంగా సీతా లక్ష్మణులతో కూడుకున్నటువంటి రామచంద్రుడు దండకారణ్యంలో వెళ్ళాడు దండకా అరణ్యంలో ప్రవేశించిన పెమ్మడ రాజీవలోచన శ్రీరాముడు విరాధుడు అయినటువంటి రాక్షసుడు కనిపించాడు వాడిని సంహరించాడు అరణ్యం అంటే రాక్షసులు ఉంటారు కదండి ఇప్పుడు మనం ఉండేటువంటి దండకారణ్యమే ఉత్తరప్రదేశ్ దాటిన తర్వాత చెన్నై వరకు కూడా దండకారణ్యం ఇదంతా కూడా మన దండకారణ్యంలో అరణ్యంలోనే ఉన్న రాముడు ఈ ప్రదేశంలోనే సంచరించాడు కాబట్టి విరాధుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు వాడు వాడిని సంహరించాడు అలాగే శరబగ్గ మహర్షిని దర్శించుకున్నాడు అట్లే సుతీక్షుణ్ణి అగస్త్యముని ఆయన సోదరుణ్ణి కూడా దర్శించుకున్నాడు రాముడు శ్రీరాముడు అగస్విని ఆదేశానుసారంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు శ్రీరాముడు అగస్విని ఆదేశానుసారంగా ఆయన నుండి ఇంద్రచేపాన్ని ఖడ్గాన్ని అక్షయ బాణాలను తూనీరమును గ్రహించుకుని పరమప్రీతుండయ్యాడు ఋషుల ద్వారానే శక్తులన్నీ భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు అవతరించబోయేటప్పుడు మళ్ళీ ఋషుల ద్వారానే శక్తులని తాను స్వీకరిస్తాడు స్వీకరిస్తాడనమాట ఇంకా ఏం జరిగింది దండకారణ్యంలో ఇంకా రాముడు ఏం చేశాడు అనేటువంటి విషయాలన్నీ కూడా రేపు తెలియజేద్దాం